హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎనాలిసిస్. హిందూ ఎనాలిసిస్లో డిస్రప్షన్స్ వస్తున్నాయి. మన హిందూ ఎనాలిసిస్ చేసే సార్ ఎస్పీఆర్ సార్ లాంగ్ లీవ్లో ఉన్నారు. ఈ ఇంకొక 1 వీక్ వరకు కూడా సార్ ఉండరు. నాకు కుదిరినప్పుడు నా టైట్ షెడ్యూల్లో నేను చేయడానికి ట్రై చేస్తాను. సో ఈరోజు కొంచెం కుదిరింది. ఒక 3 ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చేయగలుగుతున్నాను. అన్నీ చేయడానికి, ఫుల్ ఫ్లెజ్డ్గా చేయడానికి ఇంకొన్నాళ్ళు పడుతుంది. సో ప్రస్తుతానికి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ 3 మెయిన్స్ పర్స్పెక్టివ్లో టఫ్ ఆర్టికల్స్ కవర్ చేస్తున్నాను. ఒకసారి వాటిని అబ్జర్వ్ చేయండి. బిఫోర్ దట్ లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ యూపీఎస్ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. మీకు 5,000 పర్ మంత్ ఆప్షన్లో కానీ, సింగిల్ పేమెంట్ 50,000లో కానీ జాయిన్ అయ్యే సువర్ణ అవకాశం ఉంది. 15 జూన్ లోపు జాయిన్ అయితే మీకు ఆపర్చునిటీ దొరుకుతుంది. 16 జూన్ నుంచి 10,000 రూపాయల ఫీజు పెరుగుతుంది. కీప్ దట్ ఇన్ మైండ్. లుక్ ఎట్ దిస్ ఆర్టికల్. ఆర్టికల్ ఏం చెప్తుంది? ఎ గ్లోబల్ ఆర్డర్ యాజ్ టెక్నాలజీస్ మచ్ నీడెడ్ పోల్స్టార్ అంటే మీనింగ్ ఏంటి? ఎ గైడింగ్ ప్రిన్సిపల్, మనకి దారి చూపించేది, గైడ్ చేసే ప్రిన్సిపల్. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? టెక్నాలజీని గైడ్ చేయడానికి ఒక గ్లోబల్ ఆర్డర్ ఉండాలి. గ్లోబల్ ఆర్డర్ అంటే రూల్ బేస్డ్ సిస్టమ్, ప్రిన్సిపల్ బేస్డ్ సిస్టమ్. అంటే టెక్నాలజీని మనం ఎలా ఉపయోగించుకోవాలి, టెక్నాలజీని ఎలా రెగ్యులేట్ చేయాలి అని గ్లోబల్ ప్రిన్సిపల్స్ ఉండాలి అని ఆధార్ చెప్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో మనం ఏదో లా పెట్టచ్చు, చైనాలో ఒక లా పెట్టచ్చు, అమెరికాలో ఒక లా ఉండొచ్చు, కానీ టెక్నాలజీ హ్యాస్ ట్రాన్సెండెడ్ బౌండరీస్ని క్రాస్ చేసేసింది. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క చట్టం ఉంటే ఈ టెక్నాలజీని మనం రెగ్యులేట్ చేయలేము. ప్రపంచవ్యాప్తంగా వీటిని రెగ్యులేట్ చేయడానికి ప్రిన్సిపల్ బేస్డ్ ఆర్డర్ ఉండాలని ఆధార్ యొక్క పాయింట్. దానికోసం ఆయన ఏం చెప్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాము. కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఏం చెప్పారనేది మనం ఒకసారి ఇక్కడ గమనిద్దాం. మొదటిది, ద నోషన్ ఆఫ్ నేషన్ స్టేటే మారిపోయింది. దేర్ ఆర్ ఛాలెంజెస్ టు ద నోషన్ ఆఫ్ నేషన్ స్టేట్. అసలు నేషన్ స్టేట్ అంటే అర్థం ఏంటి? బేసికలీ ఇట్స్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ థియరిస్టులు దీన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారు అంటే, ఏ నేషన్ స్టేట్ ఈజ్ ఎ టెరిటోరియల్లీ బౌండెడ్ సోవరీన్ పాలిటీ. అంటే టెరిటోరియల్లీ బౌండెడ్ అంటే దానికి బౌండరీస్ ఉంటాయి, జియోగ్రాఫికల్ బౌండరీ ఉంటుంది, ఒక సోవరీనిటీ ఉంటుంది. అంటే ఆ జియోగ్రాఫికల్ బౌండరీలో అక్కడ ఏర్పాటు చేయబడ్డ ప్రభుత్వానికి కంప్లీట్ సోవరీనిటీ ఉంటుంది. అంటే దాన్ని పరిపాలించడానికి అవసరమైన అధికారాలన్నీ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళపైన వేరే ఏ కంట్రీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ పనిచేయదు. అంటే ఇన్ ద సెన్స్ దే హ్యావ్ సోవరీనిటీ, అంటే సార్వభౌమాధికారం ఉంది, వాళ్ళు ఫంక్షన్ చేసుకోగలుగుతారు. అక్కడ ప్రభుత్వాన్ని రన్ చేయడానికి, ఆ దేశాన్ని రన్ చేయడానికి ఒక గవర్నమెంట్ అనేది ఉంది, ఒక డిఫైన్డ్ టెరిటరీ ఉంది. ఇలా అన్నీ ఉంటే దాన్ని నేషన్ స్టేట్ అని చెప్పేసి అంటాం. అయితే అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ట్రెండ్ ఎలా మారిపోతుంది అంటే, దిస్ ఫండమెంటల్ నోషన్ ఆఫ్ ఎ నేషన్ స్టేట్ ఆఫ్ ఎ జియోగ్రఫికల్ యూనిట్ ఈజ్ అండర్గోయింగ్ ఎ మ్యాసివ్ చేంజ్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. టెక్నాలజీ వల్ల ఈ నోషన్ అనేది మారిపోతుంది. అంటే ఏంటంటే, ఈ జియోగ్రాఫికల్ బౌండరీలో జరిగేదంతా కూడా అక్కడ ప్రభుత్వం నియంత్రిస్తుంది, అక్కడ ప్రభుత్వం కంట్రోల్లో ఉంటుంది, అక్కడ ప్రజలకి అక్కడ ఏం జరగాలనే విషయంలో వాళ్ళకి సోవరెనిటీ ఉంటుందని మనం ఈరోజు వరకు అర్థం చేసుకున్నాం. అన్ఫార్చునేట్లీ ప్రెజెంట్ ఏం జరుగుతున్నాయి అంటే, దేర్ ఆర్ సెవరల్ ఎక్స్టర్నాలిటీస్ అక్కరింగ్ అక్రాస్ ద బోర్డర్స్. ఎక్స్టర్నాలిటీస్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, సైబర్ అటాక్స్. అంటే చైనాలో కూర్చొని వాడు ఇండియాలో రైల్వే సిస్టమ్ని మ్యానిపులేట్ చేశాడు అనుకోండి, సైబర్ అటాక్, దానివల్ల యాక్సిడెంట్ జరగవచ్చు, ఏదన్నా జరగవచ్చు. దీన్ని ఇండియాలో ఉన్న చట్టం ఎలా కంట్రోల్ చేస్తుంది? ఎందుకంటే చేసింది ఇండియన్ కాదు, వాడు నువ్వు పట్టుకోలేవు, వాడు విదేశంలో ఉన్నాడు, హీఈస్ యూజింగ్ టెక్నాలజీ. ఇప్పుడు నువ్వు ఇండియాలో ఒక స్ట్రాంగ్ చట్టం తీసుకొచ్చావు ఇలా సైబర్ అటాక్స్ చేయకూడదని, ఇంకా నా చట్టం చైనాలో కూర్చున్నవాడికి వర్తించదే? చైనాలతో నువ్వు మాట్లాడి వాళ్ళతో వర్తింప చేయగలుగుతావా? చేయలేవు. ఇది సమస్య. ఇట్లాంటి సమస్యలు అనేవి మనకు వస్తున్నాయి. ఇప్పుడు ఏంటంటే, బ్లాక్ చైన్ టెక్నాలజీ వచ్చేసింది, పియర్ టు పియర్ నెట్వర్క్స్ వస్తున్నాయి, Web3 లాంటివి వస్తున్నాయి. అంటే ఏంటంటే, బ్లాక్ చైన్ ఎలా ఉంది మీకు? డీసెంట్రలైజ్డ్ ఫామ్. అంటే ఏ ప్రభుత్వము రెగ్యులేషన్లో లేని, ఏ సెంట్రల్ బ్యాంక్ రెగ్యులేషన్లో లేకుండా కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ ఫార్మాట్లో మనకి ఇప్పుడు కొత్త కరెన్సీలు గట్రా, వర్చువల్ కరెన్సీలు గట్రా వస్తున్నాయి. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే, ట్రేడ్ని, కామర్స్ని, హెల్త్, ఎడ్యుకేషన్ అన్నింటినీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి వస్తుంది, వైల్ రిమైనింగ్ అవుట్ సైడ్ ద ఫినాన్షియల్ అండ్ జుడిషియల్ స్కోప్. ఇప్పుడు వర్చువల్ కరెన్సీ లైక్ బిట్కాయిన్ ఏ ప్రభుత్వం రెగ్యులేట్ చేయగలుగుతుంది? బిట్కాయిన్స్ ఎన్ని ఉండాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన మనీ సప్లైని ఎవరు కంట్రోల్ చేస్తారు? ఆర్బీఐ కంట్రోల్ చేయగలదు. కానీ ఎన్ని బిట్కాయిన్స్ ఉండాలనేది ఆర్బీఐ కంట్రోల్ చేయగలుగుతుందో, చేయలేకపోతుంది?
ఇట్ ఈస్ అవుట్ సైడ్ ఇట్ స్కోప్. మీకు అర్థమవుతుందా? అలాగే ఈ వర్చువల్ కరెన్సీలు కావచ్చు, ఇట్లాంటి కొత్త టెక్నాలజీస్ ప్రభుత్వంతో సంబంధం లేకుండా, రెగ్యులేటరీ అథారిటీస్తో సంబంధం లేకుండా, పియర్ టు పియర్ నెట్వర్క్, అంటే మనిషి టు మనిషి, ప్రభు నియంత్రించే వాళ్ళు, ఆథరైజ్ చేసేవాళ్ళు, థర్డ్ పార్టీ లేకుండా మనకు మనమే చేసుకునే విధానాలు, కొత్త కొత్త టెక్నాలజీస్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఏ ప్రభుత్వం నియంత్రణలో, ఏ జ్యుడిషియరీ నియంత్రణలో లేని పరిస్థితి మనకి ఇప్పుడు వస్తుంది. అంటే మార్పులు ఇలాగా వస్తున్నాయని చెప్తున్నారు. రెండోది ఇంకోటి ఏంటంటే, జియోగ్రఫీ బేస్డ్ రూల్స్ ఆర్ నో లాంగర్ ఈజీలీ ఎన్ఫోర్సబుల్. ఎందుకు? బికాజ్ ఆఫ్ ద డిక్లైనింగ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద కన్వెన్షనల్ జియోగ్రాఫికల్ బౌండరీస్ ఇన్ ద ఎరా ఆఫ్ హై టెక్నాలజీ. ఈ హై టెక్నాలజీ ఎరాలో నార్మల్ జియోగ్రాఫికల్ బౌండరీస్ యొక్క సిగ్నిఫికెన్స్ లేదు. ఈరోజు మనల్ని చైనాని ఇది వేరు చేస్తుంది, మనల్ని పాకిస్తాన్ని ఫలానా బౌండరీ వేరు చేస్తుంది. అది ఫిజికల్గానే, బట్ వర్చువల్గా ఎవరు ఎవరితోనైనా మాట్లాడవచ్చు, ఎవరు ఎవరితోనైనా కలవచ్చు, ఎవరు ఎవరినన్నా ఇన్ఫ్లుయెన్స్ చెయ్యవచ్చు. మీరు ఇప్పుడు చూడండి, ఎనీ ఫార్మ్ ఆఫ్ వర్చువల్ యాక్టివిటీ ఈజ్ నాట్ కన్ఫైన్ టు ద రియామ్స్ ఆఫ్ ద బార్డర్స్. ఆ బార్డర్ కంట్రీ యొక్క బార్డర్స్కి అది కన్ఫైన్ అవ్వట్లేదు. డేటా ట్రావెల్ ఆన్ చైన్ ఆఫ్ ద వరల్డ్ వైడ్ వెబ్ అండ్ స్ప్రెడ్ అక్రాస్ ద వరల్డ్ ఎట్ హితెట్ ఆన్ ఎట్ ఎ స్పీడ్ హితెట్ అన్ఇమాజినబుల్. ఇంతవరకు మనం ఎప్పుడూ చూడనంత స్పీడ్లో డేటా ట్రావెల్ అవుతుంది. అమెరికాలో ఏదో జరిగితే ఇమీడియట్గా మనకు తెలుస్తుంది, ఒకరితో ఒకరు షేర్ చేసుకుంటున్నారు, ఎక్కడ ఏం జరుగుతుందో ప్రపంచవ్యాప్తంగా ఇమీడియట్గా తెలిసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓకే, అయితే ఇట్లా జరుగుతున్న కొన్ని యాక్టివిటీస్ అనేవి ఒక పర్టికులర్ దేశం యొక్క లాస్ని ఉల్లంఘించినప్పుడు మనం గ్లోబల్లీ యాక్సెప్టెడ్ నామ్ లేకుండా వాళ్ళ పైన మనం ఎటువంటి శిక్ష అయినా వేయగలుగుతామా, వాళ్ళని బుక్ చేయగలుగుతామంటే బుక్ చేయలేమని చెప్తున్నారు. మీకు సింపుల్ ఎగ్జాంపుల్, సైబర్ అటాక్. చైనాకి సంబంధించిన ఒక హ్యాకర్ భారతదేశంలో ఉన్న సర్వర్స్ని అటాక్ చేశాడు అనుకోండి, భారతదేశంలో తీసుకొచ్చిన చట్టం ద్వారా నేను చైనాకి సంబంధించిన హ్యాకర్ని శిక్షించగలుగుతానా? శిక్షించలేను. మరి ఇలాంటప్పుడు అతన్ని నేను శిక్షించాలంటే ఏం చేయాలి? నాకు గ్లోబల్ నామ్ ఉండాలి, అంటే గ్లోబల్ చట్టాలు ఉండాలి, ప్రపంచ దేశాలన్నీ కూడా యాక్సెప్ట్ చేసి తీసుకొచ్చిన రూల్ బుక్ అనేది ఉండాలి. టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించకూడదు అని చెప్పి మనకి ప్రిన్సిపల్ బేస్డ్ సిస్టమ్ అనేది ఉంటే అప్పుడు మనం కంప్లైంట్ చేయొచ్చు, చూడండి గ్లోబల్ నామ్స్ ప్రకారం ప్రవర్తించకుండా చైనాకు చెందిన వాళ్ళు ఇలా ప్రవర్తించారు, సో యూ టేక్ యాక్షన్ అగెన్స్ట్ దెమ్ అని చెప్పి చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాంటిది లేనప్పుడు నువ్వు ఇండియాలో ఎన్ని చట్టాలైనా తీసుకురా, పాకిస్తాన్ నుంచి ఒకడు ఇక్కడైతే మ్యానిపులేట్ చేస్తే నువ్వు పాకిస్తాన్ ఏం చేయలేవు, చైనా నుంచి ఎవడో మ్యానిపులేట్ చేస్తే నువ్వు చైనాని ఏమీ చేయలేవు. అలాంటి పరిస్థితి మనకి ఇప్పుడు కనిపిస్తుంది. అండ్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు కలెక్ట్ ఇన్కాంట్రవర్టబుల్ ఎవిడెన్స్ వితౌట్ ది కోఆపరేషన్ ఫ్రమ్ అదర్ జియోగ్రఫీస్. నువ్వు అంటే చైనా వాడు అంటాడు, నో నో మా వాళ్ళు అలా చేయలేదు అంటాడు. మరి నువ్వు చైనాని కోఆపరేట్ చేస్తేనే కదా నువ్వు ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయగలుగుతావు, నువ్వు ప్రాపర్గా అది తప్పు కాదు అని చెప్పగలిగే ఎవిడెన్స్ నువ్వు ప్రొడ్యూస్ చేయాలంటే నీకు అనుమానం ఉంది చైనీస్ అని, చైనా గవర్నమెంట్ని కోఆపరేట్ చేయని వాళ్ళు కోఆపరేట్ చేయకపోతే నువ్వేమీ చేయలేని పరిస్థితి. సో అందుకనే ఇలాంటివన్నీ మనకి ఇక్కడ క్లియర్గా రాస్తున్నారన్నమాట. సో ఈ చూడండి ఇక్కడ ఏం రాశారు, ఇట్ ఈస్ ఆల్సో డిఫికల్ట్ టు ఎస్టాబ్లిష్ అప్లికబిలిటీ ఆఫ్ ఎనీ కంట్రీ స్పెసిఫిక్ లెజిస్లేషన్ డ్యూ టు ది యూనివర్సల్ నేచర్ ఆఫ్ టెక్నాలజీ లీడింగ్ టు ప్రాబ్లమ్స్ ఇన్ ఎన్ఫోర్సబిలిటీ. టెక్నాలజీ ఈజ్ యూనివర్సల్, ఎక్కడి నుంచి ఎక్కడికన్నా నువ్వు దాన్ని యూజ్ చేయవచ్చు. ఇక్కడ నుంచి నువ్వు వాట్సాప్లో అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడతావు, దానికి నేను అమెరికా వేరే కంట్రీ, నాది వేరే కంట్రీ మాట్లాడడానికి అవ్వదు, బౌండరీస్ నేను ఆపవు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, గూగుల్, ఇవన్నీ మీకు సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ నిన్ను కంట్రోల్ చే, వాటిని నువ్వు ఏ ప్రభుత్వాలు బౌండరీస్ పెట్టి ఆపలేవు. దట్ ఈస్ ద యూనివర్సల్ నేచర్ ఆఫ్ టెక్నాలజీ. ఒక కంట్రీ స్పెసిఫిక్ లెజిస్లేషన్ని మనం స్ట్రాంగ్గా అప్లై చేయలేని పరిస్థితి. మూడవది, టెక్నాలజీస్ ఏ రోజుకు ఆ రోజు ఎమర్జ్ అవుతాయి, సరే ఇప్పుడున్న వాటిని దృష్టిలో పెట్టుకుని ఏదో రకంగా నియంత్రించడానికి కొత్త చట్టాలు తీసుకొచ్చారు, కానీ రేపొద్దున ఇంకో చట్టం వస్తుంది, రేపొద్దున సారీ ఇంకో టెక్నాలజీ వస్తుంది, ఆ తర్వాత ఇంకో టెక్నాలజీ వస్తుంది. ఎప్పటికప్పుడు టెక్నాలజీస్ అనేవి వస్తూనే ఉంటాయి, ఎమర్జ్ అవుతూనే ఉంటాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ మన గవర్నమెంట్స్ యొక్క కెపాసిటీని ఎక్స్పోజ్ చేసి, ఇన్కెపాసిటీ, ఇనబిలిటీ ఎప్పటికప్పుడు వచ్చే కొత్త టెక్నాలజీస్ని అడ్మినిస్టర్ చేయడానికి, వాటిని కంట్రోల్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ప్రభుత్వాలకు ఉన్న కెపాసిటీ సరిపోదు, ఎందుకంటే ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. సో కాబట్టి మనకేం కావాలి, గ్లోబల్ రూల్స్ కావాలని చెప్పి చెప్తున్నారు. సో ఆధర్ ఇంకా ఏం చెప్పారంటే, మనకి మీరు ఎకనామిక్ సైడ్ తీసుకుంటే కంట్రీల్ని కంపెనీలు మిచ్చిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ లార్జెస్ట్ అమెరికన్ టెక్నాలజీ కంపెనీస్ మీరు తీసుకుంటే, గూగుల్, అమెజాన్, ఫేస్బుక్, యాపిల్ అండ్ మైక్రోసాఫ్ట్ తీసుకుంటే, వాటి యొక్క కంబైన్డ్ వాల్యుయేషన్ $4,100 బిలియన్ పైన ఉంది. బేసికల్గా జర్మనీ యొక్క జీడిపిని క్రాస్ చేస్తే, జర్మనీ ప్రజెంట్ వరల్డ్స్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యుయేషన్, జర్మనీ జీడిపిని ఈ 5 కంపెనీల యొక్క వాల్యుయేషన్ క్రాస్ చేసేసింది.
అంటే అవి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో చూడండి. అండ్ ఈ పర్టిక్యులర్ కంపెనీస్ యొక్క ఇంపార్టెంట్ లీవర్స్ ఏంటి? డేటా అండ్ దేర్ యూజ్. దే హ్యావ్ సో మెనీ యూజర్స్, వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర ఉంది. వాళ్ళు ఏం యూజ్ చేస్తున్నారు, ఎలా యూజ్ చేస్తున్నారు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. సో ఈ రోజుల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఏంటి అంటే డేటా. డేటా హ్యావ్ బికమ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రా మెటీరియల్ ఆఫ్ అవర్ టైమ్స్. అండ్ ఓన్లీ హ్యాండ్ఫుల్ ఆఫ్ కంపెనీస్ నౌ హోల్డ్ అన్పారలల్డ్ ఎకనామిక్ పవర్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ ఇట్. ఒక 4-5 కంపెనీలకి ఇంత ఎకనామిక్ పవర్ ఉంది, మనందరి డేటా వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళ చేతిలో ఉంది. సో ఇది పరిస్థితి. సో వాళ్ళ హ్యూజ్ సైజ్ ఉంది, వాళ్ళు మన అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు ప్రతిరోజు అనలైజ్ చేస్తారు, కొత్త కొత్త అల్గారిథమ్స్ తీసుకొస్తారు, తీసుకొచ్చేసి మన యొక్క బిహేవియర్ని వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. నువ్వు ఫేస్బుక్ ఓపెన్ చేసి స్క్రోల్ చేస్తూ ఉంటావు, అంతకుముందు గూగుల్లో బొకే అని చెప్పి టైప్ చేసావు, ఫేస్బుక్లో నువ్వు స్క్రోల్ చేస్తుంటే అక్కడ బొకేకి సంబంధించిన యాడ్లు వస్తూ ఉంటాయి. ఎందుకంటే దే ఆర్ అబ్జర్వింగ్ వాట్ యు ఆర్ సర్చింగ్, దే ఆర్ అబ్జర్వింగ్ వాట్ యు ఆర్ లిజనింగ్, దే ఆర్ అబ్జర్వింగ్ వాట్ యు ఆర్ టైపింగ్. మీరు వాట్సాప్లో ఏదన్నా మాట్లాడుతున్నా సరే ఫేస్బుక్ చూస్తుందేమో నీకు తెలియదు, ఎన్క్రిప్టెడ్ అని చెప్తారు బట్ యూ డోంట్ నో ఎగ్జాక్ట్గా, నీకు తెలియని పరిస్థితి. గూగుల్ సెర్చెస్ అన్నింటి సెర్చ్ చేసే దాన్ని బట్టి నీ బిహేవియర్ ఏంటని వాళ్ళు అనలైజ్ చేస్తారు, దానికి తగ్గట్టు నీకు యాడ్స్ వస్తూ ఉంటాయి. సో మన డే టు డే యాక్టివిటీస్ని ఈ కంపెనీస్ అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి మనకి కనిపిస్తుంది. అందుకనే ఇలాంటి సినారియోలో మరి ఏం కావాలి అంటే, వీ నీడ్ ఏ ప్రిన్సిపల్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ ఫర్ టెక్నాలజీ వుడ్ హెల్ప్ ఇన్ స్ట్రీమ్లైనింగ్ ద ఎన్ఫోర్సబిలిటీ ఆఫ్ ఛాలెంజెస్ ఇన్ అడాప్షన్ అండ్ డిఫ్యూజన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ప్రొవైడింగ్ గైడెన్స్ టు ఎమర్జింగ్ ఎకానమీస్ ఆన్ హౌ టు డీల్ విత్ ఎవాల్వింగ్ డెఫినేషన్స్ ఆఫ్ దేర్ సోవరెనిటీ. అందుకని మనకేం కావాలి, ప్రిన్సిపల్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ కావాలి. దేని విషయంలో? టెక్నాలజీ విషయంలో. అంటే టెక్నాలజీ యూజ్ అనేది ఎలా ఉండాలని క్లియర్ కట్ ప్రిన్సిపల్స్ని డిఫైన్ చేస్తూ గ్లోబల్ లెవెల్ ప్రిన్సిపల్స్ని, ఫర్ ఎగ్జాంపుల్ మనకి యుఎన్ క్లాజ్ అని వినుంటాం, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ లా ఆఫ్ సీస్, అంటే సముద్ర జలాలను ఎలా ఉపయోగించుకోవాలని చెప్పేసి ఒక ఇంటర్నేషనల్ కన్వెన్షన్ మనం తీసుకొచ్చాం. అలాగే క్లైమేట్ చేంజ్కి సంబంధించి కొన్ని ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ వచ్చాయి. అలాగే టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలి, టెక్నాలజీస్ని ఎలా రెగ్యులేట్ చేయాలనే విషయంలో కూడా ఒక గ్లోబల్ ఆర్డర్ అనేది ఉండాలి అని ఆధార్ యొక్క వాదన. అలా ఉన్నప్పుడే మనకి ఎన్ఫోర్సబిలిటీ ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే మనం ఏదన్నా ఎవరైనా తప్పు చేసినప్పుడు దాన్ని పనిష్ చేయడానికి మన దగ్గర ఉన్న చట్టం ఇప్పుడు పనికి రావట్లేదు, ఆ చట్టాన్ని ఎన్ఫోర్స్ చేయడానికి మనం చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నాం, వాటిని ఓవర్కమ్ చేసే అవకాశం అనేది కలుగుతుంది. అండ్ రెండోది, ఎమర్జింగ్ ఎకానమీస్కి కూడా ఒక గైడెన్స్ లభిస్తుంది. ఎందుకంటే సావరీన్టీ డెఫినేషన్ మారిపోతుంది. సావరీన్టీ అనగానే యూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ వాట్ యూ, మన జియోగ్రాఫికల్ బౌండరీలో ఉన్న అన్ని అంశాలపైన మన కంట్రోల్ ఉందని అర్థం. కానీ పరిస్థితులు మారిపోతున్నాయి, సో దీన్ని ఎలా డీల్ చేయాలి? టెక్నాలజీతో ఎవరో ఇక్కడ ఉన్నదాన్ని డైరెక్ట్ చేస్తున్నారు, డిక్టేట్ చేస్తున్నారు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి? ఫర్ దట్ యు నీడ్ దిస్ గ్లోబల్ ప్రిన్సిపల్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అన్నమాట. అందుకనే అంటున్నారు ఇవన్నీ ఉంటేనే మనం చేయగలుగుతాము, లేకపోతే మనం ఏం చేయలేము అంతే. ఇది ప్రధానంగా ఆధర్ చెప్పిన పాయింట్స్. ఇవన్నీ మీరు బట్టి కొట్టాల్సిన అవసరం లేదు, కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్నాలజీ అనేది యూనివర్సల్ నేచర్ ఉంది కాబట్టి ఒక దేశంలో కూర్చొని ఇంకో దేశంలో ఉన్న అంశాలను మనం టెక్నాలజీ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసేయచ్చు, దాన్ని మనం నియంత్రించలేని పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాము. కాబట్టి ప్రిన్సిపల్ బేస్డ్ గ్లోబల్ ఆర్డర్ అనేది ఉంటే అప్పుడు మనం నియంత్రించగలుగుతాము, కంట్రోల్ చేయగలుగుతాము, లేకపోతే ఏమన్నా తప్పులు జరిగే అవకాశం ఉందనేది దీని యొక్క సమ్మరీ. యూపీఎస్సీ ఆఫ్లైన్లో ప్రిపేర్ అవ్వాలనుకున్నా మీకు ఆప్షన్ ఉందమ్మా, దానికోసం మీరు హైదరాబాద్ లేదా వైజాగ్ రెండింట్లో మీకు ఏది దగ్గర అయితే దానికి రావచ్చు. మన ఇన్స్టిట్యూట్స్ రెండు చోట్ల కూడా ఉన్నాయి. దీనికి 10,000 పర్ మంత్ ఆప్షన్ ఉంది, లేదా 70,000 సింగిల్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది. దీనికి కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. 15 జూన్లోపు జాయిన్ అయితే మాత్రమే, తర్వాత ఫీజులు పెరగబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. సెకండ్ ఆర్టికల్ ఆఫ్ ద డే, సెడిషన్, ఇల్లాజికల్ ఈక్వేషన్ ఆఫ్ గవర్నమెంట్ విత్ స్టేట్. సో బేసికల్గా సెడిషన్ లా గురించి డిబేట్స్ జరుగుతున్నాయి. లా కమిషన్ ఒక రిపోర్ట్ తీసుకొచ్చింది, సెడిషన్ని కంటిన్యూ చేయమని చెప్తోంది. దాని గురించి ఈ ఆర్టికల్ రాయడం అనేది జరిగింది. సో ఇంతకుముందు సెడిషన్కి సంబంధించి 3 ఇంపార్టెంట్ కేసెస్ని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. సో మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు, సెడిషన్ గురించి మీరు రాసేటప్పుడు, యూ కెన్ కోట్ దీస్ 3 ఇంపార్టెంట్ కేస్ లాస్ అలాంగ్ విత్ దట్ లా కమిషన్ రిపోర్ట్ ఏం చెప్తుంది అనేది కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇన్ వన్ ఆఫ్ ద కేసెస్ గవర్నమెంట్ని స్టేట్ని ఈక్వేట్ చేశారు. ఈక్వేషన్ అంటే ఈక్వేట్ చేయడం, సమానం చేయడం, అంటే ఒకటే అన్నట్టుగా చెప్పడం.
కానీ ఇన్ రియాలిటీ స్టేట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్. అయితే మన లోపలికి వెళ్ళే ముందు గవర్నమెంట్ అంటే ఏంటి, స్టేట్ అంటే ఏంటి, ఆ చిన్న కాన్సెప్చువల్ డిఫరెన్స్ అనేది మీకు చెప్తాను. ఇప్పుడు స్టేట్ అనేది మీరు తీసుకుంటే, ఇఫ్ యూ టేక్ స్టేట్, స్టేట్ అంటే రాష్ట్రం కాదమ్మా, గుర్తుపెట్టుకోండి. స్టేట్ అనే దాని డెఫినేషన్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇది ఒక ఇట్ రిప్రజెంట్స్ ఎంటైర్ పొలిటికల్ ఎంటిటీ, ఇట్ రిప్రజెంట్స్ ఎంటైర్ పొలిటికల్ ఎంటిటీ, విచ్ మీన్స్ ది టెరిటరీ, ది పాపులేషన్, ది గవర్నెన్స్ స్ట్రక్చర్, రైట్? ఇవన్నీ వెన్ యూ సే స్టేట్ ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ ఆఫ్ దెమ్ అని అర్థం. అలా కాకుండా వెన్ యూ టాక్ అబౌట్ గవర్నమెంట్, నువ్వు గవర్నమెంట్ అనే పదాన్ని వాడావంటే దాని యొక్క డెఫినేషన్లో ఇదంతా ఉండదు. గవర్నమెంట్ అనగానే ఇస్ ఎ స్పెసిఫిక్ బాడీ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్, ఓకే, హోల్డింగ్ పొలిటికల్ పవర్. పొలిటికల్ పవర్ హోల్డ్ చేస్తున్న, పవర్ కలిగి ఉన్న వాళ్ళంతా, అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నెన్స్లో మీకు లెజిస్లేచరు, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ ఇవన్నీ వస్తాయి. వీళ్ళందరికీ పవర్స్ ఉన్నాయి, అథారిటీస్ ఉన్నాయి. వెన్ ఐ సే గవర్నమెంట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ డిఫరెంట్ ఆర్గన్స్ లైక్ లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్, జుడిషియరీ, వాటిల్లో ఉన్న మెంబర్స్, ఆ స్ట్రక్చర్. వెన్ ఐ సే స్టేట్, నేను గవర్నమెంట్తో పాటు, ఇక్కడ చూడండి గవర్నమెంట్ స్ట్రక్చర్ గవర్నింగ్ స్ట్రక్చర్ అని ఉంది, దీంతో పాటు ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ పాపులేషన్, ఐఎమ్ ఆల్సో ఇంక్లూడింగ్ టెరిటరీ. సో ఇన్ ఏ వే యూ కెన్ సే స్టేట్ అనేది పెద్దది, గవర్నమెంట్ అనేది చిన్నది. సో గవర్నమెంట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ స్టేట్ అని మనం చెప్పొచ్చు. వెన్ ఐ సే స్టేట్ ఐ మీన్ ది పాపులేషన్, ఐ మీన్ ది ఎంటైర్ టెరిటరీ, ఐ మీన్ ది గవర్నెన్స్ స్ట్రక్చర్ అండ్ ది గవర్నమెంట్. When I say government, it is only the government, it doesn't include people. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో గవర్నమెంట్ ఈజ్ అ సబ్సెట్ ఆఫ్ స్టేట్, బట్ స్టేట్ని గవర్నమెంట్ని ఒక పర్టికులర్ కేసులో ఈక్వేట్ చేసేసారు, అది తప్పు, అది ఇల్లాజికల్ అని చెప్పి నేను చెప్తున్నారు. సో ఇది స్టోరీ ఏంటి ఒకసారి నేను హైలైట్ చేసుకుంటూ ఫాస్ట్గా చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ ఇది. తన 279వ రిపోర్ట్లో మన లా కమిషన్ ఆఫ్ ఇండియా ఏం రికమెండ్ చేసింది, రిటెన్షన్ ఆఫ్ సెక్షన్ 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్. 124A ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్లో ఏముంది, విచ్ కంటైన్స్ ద లా ఆఫ్ సెడిషన్, సెడిషన్ లా ఉంది, దాన్ని రిటైన్ చేయాలి అని చెప్పేసి, దాన్ని తీసేయాల్సిన అవసరం లేదు, రిటైన్ చేయాలని చెప్పి లా కమిషన్ ఆఫ్ ఇండియా రికమెండ్ చేయడం అనేది జరిగింది. ఈ లా కమిషన్ ఆఫ్ ఇండియా అనేది 1955లో ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇట్ ఈజ్ యాన్ ఎగ్జిక్యూటివ్ బాడీ, అంటే గవర్నమెంట్ రిజల్యూషన్తో ఏర్పాటు చేయబడ్డ ఆర్గనైజేషన్. ఎవ్రీ 3 ఇయర్స్కి రీకాన్స్టిట్యూట్ చేస్తూ ఉంటారు. ఇది దేశంలో ఉన్న చట్టాలపైన, చట్టాలని మార్చాలా, రిఫార్మ్ చేయాలా, చేంజెస్ తీసుకురావాలా, కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాలనే అంశాలపైన రికమెండేషన్స్ ఇస్తుంది. దీని రికమెండేషన్స్ అన్నీ కూడా అడ్వైజరీ ఇన్ నేచర్, విచ్ మీన్స్ దే ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. అవి గవర్నమెంట్ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, కాకపోతే దే క్యారీ సిగ్నిఫికెంట్ వెయిట్. సో అలాగే సెడిషన్కి సంబంధించి కూడా మీ ఒపీనియన్ చెప్పండి అంటే, వాళ్ళేమో సెడిషన్ లాని కంటిన్యూ చేయండి అని చెప్తున్నారు. సెడిషన్ అంటే మనకి దేశద్రోహం అనే పదం వస్తుంది. అసలు ఈ ఒరిజినల్గా సెడిషన్ లా ప్రకారం, అంటే సెక్షన్ 124A ప్రకారం, మనకి మినిమం ఇంప్రిజన్మెంట్ ఏమో 3 సంవత్సరాలు, మినిమం ఇంప్రిజన్మెంట్ ఏమో 3 సంవత్సరాలు. ఇప్పుడు ఈ లా కమిషన్ ఏం చెప్తుందంటే 7 ఇయర్స్ కింద మార్చమని చెప్తోంది. చూసారా, విచిత్రం అనమాట. ఇంకా అంటే ఇంకా దాన్ని స్ట్రిక్ట్ చేసేస్తుంది, స్ట్రిక్ట్ చేసేయడం అనేది జరుగుతుంది. 2022లో సుప్రీంకోర్టు ఏం చేసింది, ఆల్ ఎగ్జిస్టింగ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ సెడిషన్ కేసెస్ అన్నిటినీ కూడా ఏం చేసిందమ్మా, ఆపింది. కొంతవరకు ఎబేయన్స్, పుట్ ఇట్ అండర్ ఎబేయన్స్, అంటే సస్పెండ్ చేయడం అనేది జరిగింది ఈ చట్టాన్ని. అండ్ తర్వాత ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ కూడా ఏం చెప్పిందంటే, ఈ చట్టాన్ని మేము తొందరగా రివ్యూ చేస్తాము, దీన్ని ఉంచాలా తీసేయాలని చెప్పేసి గవర్నమెంట్ మేము రివ్యూ చేస్తామని మాటిస్తే, అది తేలేంత వరకు ఈ సెడిషన్ కేసెస్ అన్నింటినీ కూడా సస్పెండ్ చేసింది, టెంపరరీగా సస్పెండ్ చేయడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు మనం గమనించాల్సిన అంశం ఏంటి అంటే, ఈ సెడిషన్ లా అసలు అంటే ఏంటి, దీని డెఫినేషన్ ఏంటి, దీని కథ ఏంటి, దీని గురించి ఇంతకుముందు ఏ కేసులు నడిచాయి, ఆ స్టోరీ అంతా మనం ఇందులో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి దాని హిస్టరీలోకి వెళ్దాం.
అది ఎప్పుడు తీసుకొచ్చారు ఏంటంటే మీరు ఒకసారి గమనిస్తే సెక్షన్ 124A అనేది 1870లో ఇండియన్ పీనల్ కోడ్లో ఇన్కార్పొరేట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్లో ఇప్పుడు 1870లో ఇన్కార్పొరేట్ చేశారు. పర్పస్ ఏంటి, అప్పుడు ఎందుకు ఇన్కార్పొరేట్ చేశారు? టు సప్రెస్ ది వాయిస్ ఆఫ్ ఇండియన్స్. ఇండియన్స్ అనే పదం ఎందుకు వాడాము? అప్పుడు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు. హూ స్పోక్ అగెన్స్ట్ ద బ్రిటిష్ రాజ్, బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళ వాయిస్ని నొక్కడానికి ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ఎందుకంటే ఇట్ డిడ్ నాట్ వాంట్ ఎనీ వాయిస్ ఆఫ్ డిసెంట్ ఆర్ ప్రొటెస్ట్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎటువంటి నిరసన కానీ ప్రొటెస్ట్ చేసే పరిస్థితి కానీ ఉండకూడదని చెప్పి వాళ్ళు భావించి ఈ దీన్ని తీసుకొచ్చారు. సో మీరు ఒక్కసారి 124A యొక్క వర్డింగ్ని గమనిస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. సెడిషన్ ఈజ్ అన్ అఫెన్స్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ అండ్ నాట్ అగెన్స్ట్ ది కంట్రీ యాజ్ మెనీ థింగ్. మనం ఏమనుకుంటామంటే సెడిషన్ అనగానే దేశద్రోహం అంటాం. అసలు బేసికల్గా సెడిషన్ డెఫినేషన్ చూసారనుకోండి, దేశం అనే పదాన్ని వాడరు, వాడకుండా గవర్నమెంట్ అనే పదాన్ని వాడతారు. మీరు ఒకసారి చూడండి ఈ పర్టికులర్ వర్డింగ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. ది అఫెన్స్ ఈజ్ ఇన్ బ్రింగింగ్ ఆర్ అటెంప్టింగ్ టు బ్రింగ్ ఇన్ హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్ ఆర్ ఎక్సైటింగ్ ఆర్ అటెంప్టింగ్ టు ఎక్సైట్ డిసఫెక్షన్ టువర్డ్స్ ది గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా. చూసారు అక్కడ ఏం రాశారు? గవర్నమెంట్ ఎస్టాబ్లిష్డ్ బై ది లా అన్నారు. అంటే ప్రభుత్వం పట్ల డిసఫెక్షన్ కలిగేలాగా, ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం కలిగేలాగా ఎవరైనా మాట్లాడినా చేసినా ప్రజల్ని రెచ్చగొట్టినా అది సెడిషన్ కిందకు వస్తుందని చెప్పి చెప్పారు. ఇక్కడ దేశం పట్ల అని అనలేదు, ప్రభుత్వం పట్ల అని రాశారు. కానీ మనం పేరేమో సెడిషన్లా, సెడిషన్ అంటే దేశద్రోహం. అంటే దేశద్రోహం అని చెప్తున్నప్పటికీ బేసికల్గా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే వాళ్ళని తోసేయాలి అన్నట్టుగా అక్కడ రాయడం జరిగింది. అయితే అఫెన్స్ అనేది ఇట్ కుడ్ బి బై స్పోకెన్ వర్డ్స్ ఆర్ రిటెన్ వర్డ్స్ ఆర్ బై సైన్స్ ఆర్ బై ఎనీ అదర్ మీన్స్. సో ఈ పర్టిక్యులర్ డెఫినేషన్ ఏం చెప్తుంది, జిస్ట్ ఏంటి అంటే ద అఫెన్స్ ఈజ్ బ్రింగింగ్ ఏ గవర్నమెంట్ ఇన్ టు హేట్రెడ్ ఆర్ కంటెంప్ట్ ఆర్ కాజింగ్ డిసఫెక్షన్ టువర్డ్స్ ది గవర్నమెంట్ ఆఫ్ ది డే. ఇట్ ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ కంట్రీ, ఇట్ ఈజ్ టాకింగ్ అబౌట్ గవర్నమెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి, స్టేట్ అన్నా అక్కడ కంట్రీ అన్నా ఒకటే మీనింగ్ వస్తుంది, స్టేట్ అన్నా కంట్రీ అన్నా సేమ్ మీనింగ్ వస్తుంది. కానీ ఇక్కడ మాట్లాడుతోంది ప్రభుత్వం అనే దాని పట్ల, కంట్రీ అనే దాని గురించి కాదు. అంటే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే అది సెడిషనా? ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం కలిగించేలాగా స్పీచ్ ఇస్తే అది దేశద్రోహం అయిపోతుందా? మనకి కామన్ సెన్స్కే తప్పని తెలుస్తుంది కదా ఇది పరిస్థితి. అయితే ఈ సెడిషన్ లాకి సంబంధించి ఇప్పటి వరకు ఎన్ని కేసెస్ నడిచాయి, ఆ కేసెస్లో తేల్చింది ఏంటి? మొట్టమొదటి కేసు మీ అందరికీ తెలిసిందే అయి ఉంటుంది, ఒకసారి మీరు మోడర్న్ హిస్టరీలో చదివే ఉంటారు. సో ఈ పర్టిక్యులర్ ఇది ఎప్పుడంటే క్వీన్ ఎంప్రెస్ వర్సెస్ బాల్ గంగాధర్ తిలక్ 1897. ఇది బ్రిటిష్ హయాంలోనే ఫస్ట్ మేజర్ కేసు యూజింగ్ సెడిషన్ అనమాట. దీంట్లో బాంబే కోర్టు, అప్పటి బాంబే కోర్టు ఏమని చెప్పిందంటే ఇట్ ఫౌండ్ బాల్ గంగాధర్ తిలక్ గిల్టీ ఆఫ్ సెడిషన్, అతను దేశద్రోహం చేశాడని చెప్పేసి. మీరు అడగొచ్చు, సార్ బాల్ గంగాధర్ తిలక్ స్వతంత్ర సమరయోధుడు కదా సార్, దేశం కోసం పోరాడాడు కదా సార్, మన పాయింట్ ఆఫ్ వ్యూలో దేశం కోసం. సెడిషన్ లా ప్రకారం దేశం అంటే ఏంటి అక్కడ మీనింగ్? గవర్నమెంట్. అంటే అప్పటి గవర్నమెంట్ ఎవరిది? బ్రిటిష్ వాళ్ళు. అంటే బ్రిటిష్ వాళ్ళ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన ప్రవర్తించారు కాబట్టి ఆయన దేశద్రోహం చేసినట్టు అనమాట. ఫర్ రైటింగ్ ఏ కపుల్ ఆఫ్ ఆర్టికల్స్ ఇన్ కేసరి, ఏ మరాఠీ వీక్లీ మ్యాగజైన్లో ఒక రెండు ఆర్టికల్స్ రాశారు. దాంట్లో శివాజీ గురించి మెన్షన్ చేశారు. దాన్ని వీళ్ళు ఎలా తీసుకున్నారంటే బ్రిటిష్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ప్రజల్లో డిసఫెక్షన్ని రెచ్చగొట్టినందుకు చేసే ప్రయత్నం కింద ప్రభుత్వం తీసుకొని దానిపైన ఆయన పైన కేసు వేసేసి శిక్ష కూడా వేసేసారు. జడ్జి స్క్రాచీ అనమాట, స్క్రాచీ అప్పుడు ఉన్న జడ్జి, ఆయన ఏమన్నారంటే అగైన్ చిన్నదో పెద్దదో తెలియదు కానీ ఆయన చేసిన పని అనేది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం పట్ల డిసఫెక్షన్ కలిగించేలాగా ఉంది, సో కాబట్టి ఇట్ మేక్స్ హిమ్ గిల్టీ అండర్ సెక్షన్ అని చెప్పేసి క్లియర్గా చెప్పేశారు. తర్వాత దీన్ని అప్పీల్ చేయడం జరిగింది. ఎక్కడికి? ప్రైవీ కౌన్సిల్. ప్రైవీ కౌన్సిల్ ఎక్కడ ఉంటుంది? మనకి యూకేలో ఉంటుంది. అంటే ఇండియన్ కోర్ట్స్, ఇండియాలో ఉన్న అప్పటికున్న కోర్ట్స్ యొక్క ఏదైనా దానిపైన ఫర్దర్ అప్పీల్ చేయాలంటే మేము ప్రివీ కౌన్సిల్కి వెళ్ళొచ్చు. ప్రివీ కౌన్సిల్ కూడా దీన్ని ఏం చేసింది? అప్హోల్డ్ చేసింది. సో దీని ప్రకారం మనం ఏమర్థం చేసుకోవాలి? సెడిషన్ మెంట్ ఎక్సైటింగ్ ఆర్ అటెంప్టింగ్ టు ఎక్సైట్ బ్యాడ్ ఫీలింగ్స్ టువర్డ్స్ గవర్నమెంట్ అని అర్థం చేసుకోవాలి. అంటే మొట్టమొదటి కేసు మన బాల్ గంగాధర్ తిలక్ కేసులో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్న కోర్టులు ఏమని చెప్పాయి? ఇండియాలో ఉన్న బాంబే కోర్టు, తర్వాత ప్రైవీ కౌన్సిల్ కూడా, రెండు కూడా ఏం చెప్పాయి అంటే బాల్ గంగాధర్ చేసింది తప్పే అని. బాల్ గంగాధర్ తిలక్ ఏం చేశారు? ప్రభుత్వం పట్ల డిసఫెక్షన్ కలిగించేలాగా ఆయన రాశారు,
ప్రజల్లో ప్రభుత్వం బట్టి డిసఫెక్షన్ కలిగించే ప్రజల్లో డిసఫెక్షన్ కలిగించే అవకాశం ఉన్నట్టుగా ఆయన రాయడం అనేది, ఆయన మరాఠీ మ్యాగజైన్లో రాయడం అనేది జరిగింది. దానివల్ల ఆయన సెడిషన్ లాని సెడిషన్ చేసినట్టే అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. సో ఇక్కడ ప్రైవీ కౌన్సిల్ అనే పదం ఉంది చూడండి. ఇది ఏంటంటే బేసికల్గా యునైటెడ్ కింగ్డమ్లో ఉన్న ఒక అడ్వైజరీ బాడీ అని చెప్పొచ్చు. సో దీంట్లో వీళ్ళు ఏం చేస్తారంటే అక్కడ రాజుకి వేరియస్ విషయాల్లో సలహాలు సూచనలు ఇవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంట్లో సీనియర్ మెంబర్స్ ఆఫ్ బ్రిటిష్ గవర్నమెంట్, క్యాబినెట్ మినిస్టర్స్, పాత వాళ్ళు కొత్త వాళ్ళు వీళ్ళంతా ఉంటారు, వీళ్ళంతా ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ ప్రివీ కౌన్సిల్ దగ్గరికి అప్పీల్ కోసం వెళ్తే వాళ్ళు కూడా దాన్ని అప్హోల్డ్ చేయడం అనేది జరిగింది. అంటే అప్పటి బాంబే కోర్టు ఇచ్చిన తీర్పుని అప్హోల్డ్ చేయడం అనేది జరిగింది. మరి దాని అర్థం ఏంటి, కోర్టు ఇచ్చిన తీర్పుని డిఫెండ్ చేస్తున్నారంటే మీనింగ్ ఏంటి, సెడిషన్ అంటే ప్రభుత్వం పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ కలిగించడమే, ప్రభుత్వం పట్ల నెగిటివ్ ఫీలింగ్స్ కలిగించేలా ప్రవర్తిస్తే అది సెడిషనే అని తేల్చినట్టు. సో దీనికి సంబంధించిన సెకండ్ కేసు ఎప్పుడు జరిగిందంటే మళ్ళీ నిహరెండు డత్ వర్సెస్ ముజుందార్ అండ్ ఓఆర్ఎస్ వర్సెస్ ఎంపరర్, ఇది మనకి సెకండ్ కేసు. దీన్ని ఫెడరల్ కోర్టు డిసైడ్ చేసింది. సో ఈ ఫెడరల్ కోర్టు ఏం చేసిందంటే ముజుందార్ పైన ఎక్యూజేషన్ అనమాట, ఎక్యూజ్డ్ ఎవరు, ముజుందార్, దాన్ని ఎక్విట్ చేసింది. ఎక్విట్ చేయంటే ఇతను ఏ తప్పు చేయలేదని చెప్పి రిలీజ్ చేసేసింది. ఇతని పైన కూడా సెడిషన్ కేసే పెట్టారు కానీ అతన్ని విడుదల చేశారు. విడుదల చేస్తూ వీలేం చెప్పారంటే అక్కడే జస్టిస్ ఏం చెప్పారంటే హీ ఎక్స్ప్లెయిన్ ద లా యాజ్ పబ్లిక్ డిజార్డర్ ఆర్ ద రీజనబుల్ యాంటిసిపేషన్ ఆర్ లైక్లీహుడ్ ఆఫ్ పబ్లిక్ డిజార్డర్ ఇస్ దట్ ద జిస్ట్ ఆఫ్ ద అఫెన్స్. సో ఈయన ఏం చెప్తున్నారంటే పబ్లిక్ డిజార్డర్, అర్థమవుతుందా, డిసఫెక్షన్ ఎగెనిస్ట్ గవర్నమెంట్ కాదు, డిసఫెక్షన్ ఎగెనిస్ట్ గవర్నమెంట్ ప్రభుత్వం పట్ల ద్వేషభావం నెగిటివ్ ఫీలింగ్ కలిగించడం. పబ్లిక్ డిజార్డర్ అంటే శాంతి భద్రతలకి భంగం కలిగించేలాగా లేదా పబ్లిక్ డిజార్డర్ చేసేలాగా ఏదైనా చేస్తే అది అఫెన్స్ అవుతుంది అని క్లియర్గా చెప్పారు. ఆయన అంత పెద్ద తప్పేమీ చేయలేదు అని కాబట్టి అతన్ని ఎక్విట్ చేయడం అనేది జరిగింది. అంటే రెండో కేసు ఇది కూడా బ్రిటిష్ వాళ్ళ హయాంలోనే వచ్చింది. ఈ కేసు కొంచెం బెటర్గా ఉంది. మొదటి కేసేమో ఏం చెప్తుందంటే మనకి ప్రభుత్వం పట్ల డిసఫెక్షన్ ఉంటే చాలు సెడిషన్ అని చెప్తుంది. రెండో కేసు ఏం చెప్తుంది, పబ్లిక్ డిసార్డర్ కాజ్ చేసేలాగా ప్రవర్తిస్తే అది సెడిషన్ కింద వస్తుందని రెండో కేసు చెప్తుంది. సో ఈ రెండు కూడా బ్రిటిష్ ఇండియాలో వచ్చిన కేసులే. ఈ రెండు కూడా దే డిఫర్ ఫ్రమ్ వన్ అండ్ అదర్, రెండు ఒకేలాగా లేవు, ఒకదానికొకటి ఆపోజిట్గా ఉన్నాయి. వన్ డిఫైన్ సెడిషన్ యాజ్ డిసఫెక్షన్ విచ్ వాజ్ ఇంటర్ప్రిటెడ్ యాజ్ పొలిటికల్ హేట్రెడ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ గవర్నమెంట్ పట్ల రాజకీయంగా మనం విభేదిస్తే దాన్ని వ్యతిరేకిస్తే అది సెడిషన్ కింద వచ్చేసిందని మొదట తేల్చేసింది అండ్ కమ్స్ విత్ ఇన్ ది మిస్చీఫ్ ఆఫ్ ద సిటిజన్ అని మొదట చెప్తుంది. వేర్ యాజ్ ది సెకండ్ వన్ ఇంటర్ప్రెట్స్ ఇట్ టు మీన్ దట్ అఫెన్స్ ఇస్ కంప్లీట్ ఓన్లీ వెన్ దెర్ ఇస్ ఎ ఇన్సైట్మెంట్ టు వైలెన్స్ ఆర్ పబ్లిక్ డిజార్డర్, పబ్లిక్ డిజార్డర్ వచ్చేలాగా చేసిన హింసను ప్రేరేపితంగా చేసిన అప్పుడు మాత్రమే అది అఫెన్స్ జరిగినట్టు అవుతుంది అని చెప్పి సెకండ్ చెప్పింది. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఇది వింటున్న వాళ్ళు ఆలోచించండి, ఏది రీజనబుల్గా ఉంది. రెండు బ్రిటిష్ ఇండియా టైంలో వచ్చిన రెండు కేసులు, మొదటి కేసులో పొలిటికల్ హేట్రెడ్ టువర్డ్స్ గవర్నమెంట్ కూడా తప్పే అన్నట్టుగా ఉంది, రెండో కేసులో ఇన్సైట్మెంట్ టు వైలెన్స్, హింసను ప్రేరేపించడం, పబ్లిక్ డిజార్డర్ని కాచ్ చేయడం మాత్రమే వైలెన్స్ అదే అఫెన్స్ అని చెప్పి చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత వచ్చిన మూడో కేసు. ఇదేం కేసు, కేదార్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్. ఇది మన సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ బెంచ్ చెప్పడం అనేది జరిగింది. వీళ్ళు ఏం చెప్పారో కూడా మనం ఒకసారి గమనిద్దాం. సో కేదార్నాథ్ కేసులో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే డిసైడెడ్ ది కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ దిస్ సెడిషన్. ద కోర్ట్ హెల్డ్, చూడండి, ఇట్ ఈస్ కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ ఫర్ టూ రీజన్స్. ఆహా, మన సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ 1962లో వచ్చిన జడ్జ్మెంట్ ఏం చెప్తుంది, ఇది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్తుంది. సో నెక్స్ట్ మీరు గమనించాల్సింది ఏంటి, రెండు రీజన్స్ చెప్తోంది సుప్రీంకోర్టు, ఎందుకు చెప్తూ సెడిషన్ అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది 1962లో. మొదటిది ఏంటి అంటే సెడిషన్ దో అన్ అఫెన్స్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ ఈజ్ అగెన్స్ట్ ది స్టేట్. అక్కడ సెడిషన్ డెఫినేషన్లో అఫెన్స్ అగెన్స్ట్ ది గవర్నమెంట్ అని ఉన్నప్పటికీ ఇది అఫెన్స్ అగెన్స్ట్ ది స్టేట్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తుంది. ఎందుకంటే బికాస్ ద గవర్నమెంట్ ఈజ్ ఎ విజిబుల్ సింబల్ ఆఫ్ స్టేట్. స్టేట్ అనే దానికి విజిబుల్ సింబల్, ఇప్పుడు మనకి దేశం అంటాం, స్టేట్ అంటాం, స్టేట్ అంటే రాష్ట్రం అని కాదమ్మా, దేశం అనే మీనింగ్ వస్తుంది ఇక్కడ అంటాం. అనగానే మనకి ఇమీడియట్గా ప్రభుత్వమే గుర్తొస్తుంది కదా, విజిబుల్ సింబల్ అదే కదా. సో కాబట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తే దేశాన్ని విమర్శించినట్టే అని చెప్పి సుప్రీంకోర్టు తప్పుగా ఇంటర్ప్రెట్ చేసింది అప్పట్లో. ఓకే, అండ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్టేట్ విల్ బీ ఇన్ జెపార్డీ ఇఫ్ ద గవర్నమెంట్ ఈజ్ సబ్వర్టెడ్. గవర్నమెంట్ని మనం వ్యతిరేకిస్తే, గవర్నమెంట్ అనేది కూలిపోతే స్టేట్ యొక్క ఎగ్జిస్టెన్సే దెబ్బతింటుంది కదా, అది డేంజర్లో పడిపోతుంది కదా అని ఒక మాట. రెండోది ఏంటి అంటే
Second, Article 192 imposes restrictions in the interest of the security of the state, which has wider amplitude and which includes the law of sedition. Article 192, మనకి ఫండమెంటల్ రైట్స్లో ఆర్టికల్ 192లో ఆల్రెడీ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ అని మనం మెన్షన్ చేసాం. సెక్యూరిటీ ఆఫ్ ద స్టేట్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టాము. ఆ రెస్ట్రిక్షన్స్లో సెడిషన్ కూడా ఉంటుంది అని సుప్రీంకోర్టు ఇంటర్ప్రెట్ చేసింది. కాబట్టి సెడిషన్ లా అనేది కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని తేల్చేసింది. సో బేసికల్గా ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సెడిషన్ ఈజ్ అన్ అఫెన్స్ ఎగ్నెస్ట్ ది గవర్నమెంట్ అని చెప్పి చెప్తున్నారు. ఎవరైనా సరే కాజెస్ డిసఫెక్షన్ టువర్డ్ ది గవర్నమెంట్ ఈజ్ లైబుల్ టు బి ప్రాసిక్యూటెడ్ అండర్ దిస్ లా అని చెప్పి చెప్తున్నారు. అండ్ డిసఫెక్షన్ హ్యాస్ బీన్ డిఫైన్డ్ యాజ్ పొలిటికల్ హేట్రెడ్ టువర్డ్స్ ది గవర్నమెంట్ బై ద ఫుల్ బెంచ్ ఆఫ్ ద బాంబే హైకోర్టు విచ్ అప్హెల్డ్ ది పనిష్మెంట్ ఆఫ్ తిలక్. తిలక్ బాలగంగాధర్ తిలక్ గారి విషయంలో అప్పుడు బాంబే హైకోర్టు ఏమని చెప్పింది, డిసఫెక్షన్ అంటే పొలిటికల్ హేట్రెడ్ టువర్డ్స్ గవర్నమెంట్, అంటే ప్రభుత్వం పట్ల రాజకీయంగా హేట్రెడ్ కలిగించేలాగా ప్రవర్తిస్తే ప్రజల మైండ్లో అది సెడిషన్ అనే అఫెన్స్ అయిపోతుందని చెప్పి తేల్చేశారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చూడాలి. ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి, ఇట్ క్లియర్లీ వైలేట్స్ ది ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆర్టికల్ 19(1)(a) ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంతే కదా, రాజ్యాంగం మనకిచ్చిన ఫండమెంటల్ రైట్స్ 19(1)(a) ఆఫ్ కాన్స్టిట్యూషన్ మీద తీసుకుంటే మనకొక హక్కు ఉంటుంది. ఏంటది? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. అంటే ఎవరైనా సరే ప్రభుత్వం తప్పు చేస్తే నిలదీసే హక్కు, తప్పు అంటే దాన్ని ఎత్తి చూపే హక్కు మనకి రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కుల్లో ఉంది. మరి ఆ ప్రాథమిక హక్కుకి భంగం కలిగించేలా సెడిషన్లా లేదా? ఇక్కడ ఏం రాస్తున్నారు, పొలిటికల్ హేట్రెడ్ అనే పదాన్ని రాస్తున్నారు. కాజింగ్ పొలిటికల్ హేట్రెడ్ అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావం కలిగించేలాగా ప్రెస్ వాడు ఏదన్నా రాశారనుకోండి, సెడిషన్ లాను జైల్లో పెట్టేస్తావా? ప్రజలు ఏదన్నా మాట్లాడారనుకోండి, అపోజిషన్ పార్టీ లీడర్ ఏదన్నా స్పీచ్ ఇచ్చడం, దాన్ని జైల్లో పెట్టేస్తామా? పెడితే వాట్ హ్యాపెన్స్ టు ది ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ? ప్రజాస్వామ్యం యొక్క ఎసెన్స్ ఏమవుతుంది? ఇన్ ఎ డెమోక్రాటిక్ రిపబ్లిక్ వేర్ పీపుల్ హ్యావ్ ద ఫ్రీడమ్ టు చేంజ్ ఎ బ్యాడ్ గవర్నమెంట్, ఒక బ్యాడ్ గవర్నమెంట్ని చేంజ్ చేసే ఫ్రీడమ్ ప్రజలకు ఉందా లేదా? డిసఫెక్షన్ టువర్డ్స్ గవర్నమెంట్ కెనాట్ బి అన్ అఫెన్స్. ఇప్పుడు డిసఫెక్షన్ అనేది ప్రభుత్వం సరిగ్గా పరిపాలించకపోతే ప్రజలకు ఆబ్వియస్గా ప్రభుత్వం బట్టి డిసఫెక్షన్ వస్తుంది. డిసఫెక్షన్ అఫెన్స్ అంటే ఎలా అవుతుందంటే వచ్చిన ప్రతి ప్రభుత్వం మనం ప్రేమించాలా, వాళ్ళు సరిగ్గా పరిపాలించకపోయినా ప్రేమించాలా అనేది ఇక్కడ క్వశ్చన్. సో బేసికల్గా ఇన్ఫ్యాక్ట్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద డెమోక్రాటిక్ ప్రాసెస్ అండ్ ఎక్స్పీరియన్స్. ప్రభుత్వం పట్ల డిసఫెక్షన్ కలగడము అనిపించడం కూడా పార్ట్ ఆఫ్ ది ప్రాసెస్. దాన్ని మీరు అఫెన్స్గా మారిస్తే ఫండమెంటల్ రైట్ ఆఫ్ ద సిటిజన్కి ఆపోజిట్గా వెళ్తున్నట్టే కరెక్ట్, ఆపోజిట్గా వెళ్తున్నట్టే లెక్క. ఇన్ఫ్యాక్ట్ వీ కెనాట్ ఎక్స్పెక్ట్ సిటిజన్స్ టు హ్యావ్ ఎనీ ఎఫెక్షన్ టువర్డ్స్ ఎ బ్యాడ్ గవర్నమెంట్. బ్యాడ్ గవర్నమెంట్ పట్ల మనకి ఎఫెక్షన్ ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తామా? ఎక్స్పెక్ట్ చేయం కదా. ఇది ఆధర్ చెప్తున్న పాయింట్. సో ఆధర్ అల్టిమేట్గా ఏం చెప్తున్నారు అంటే ద లా ఆఫ్ సెడిషన్ కంటెయిన్డ్ ఇన్ సెక్షన్ 124 ఆఫ్ ఐపీసీస్ అన్కాన్స్టిట్యూషన్. ఇది రాజ్యాంగ విరుద్ధము. లా కమిషన్ అనేది కేదార్నాథ్ జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ఉన్న ఫాలసీని చూడలేకపోయింది. అంటే ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కొన్ని తప్పులు ఉన్నాయి. ఏంటది? ఒకటి, స్టేట్ని గవర్నమెంట్ని ఈక్వేట్ చేస్తుంది. గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే స్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టు అని చెప్పి సుప్రీంకోర్టు ఈక్వేట్ చేసేసింది, విచ్ ఈజ్ ఇల్లాజికల్. చూడండి, కేదార్నాథ్ ఈక్వేట్స్ గవర్నమెంట్ విత్ స్టేట్, విచ్ ఈజ్ ఇల్లాజికల్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ఎ డెమోక్రాటిక్ రిపబ్లిక్. సో కాబట్టి ఇట్స్ అటెంప్ట్ టు బ్రింగ్ సెడిషన్ వితిన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ రీజనబుల్ రెస్ట్రిక్షన్ అండ్ ఆర్టికల్ 19(2) ఈజ్ కాన్స్టిట్యూషన్ ఇంపర్మిసిబుల్. 19(2)లో ఏం రాస్తారంటే సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ అని రాస్తారు. అంటే ప్రజలు మాట్లాడిన ఏదన్నా మాట్లాడితే అది సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ని భంగం కలిగిస్తే దాన్ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు అని అర్థం అనమాట. అక్కడ స్టేట్ అని మెన్షన్ చేశారు, గవర్నమెంట్ అని మెన్షన్ చేయలేదు. కేదార్నాథ్ జడ్జిమెంట్లో స్టేట్ని గవర్నమెంట్ని ఈక్వేట్ చేసేసి స్టేట్ గవర్నమెంట్ ఈక్వల్ అని చెప్పేసి గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడితే స్టేట్కి వ్యతిరేకంగా మాట్లాడినట్టే అనేసి అగైన్ 19(1)(2)లో ఆల్రెడీ అదే ఉంది కదా. సో దాని కిందకి సెడిషన్ వచ్చేస్తుందని చెప్పేసి కాన్స్టిట్యూషనల్లీ వ్యాలిడ్ అని చెప్పింది. అది ఇల్లాజికల్. స్టేట్ అండ్ గవర్నమెంట్ ఆర్ నాట్ ఈక్వల్. ద లాజిక్ ఆఫ్ కేదార్నాథ్ జడ్జిమెంట్ బై సుప్రీంకోర్ట్ ఈజ్ ఇల్లాజికల్, తప్పు అని చెప్పి క్లియర్గా చెబుతూ ఇది అన్కాన్స్టిట్యూషనల్ అని ఆధర్ తేల్చేశారు. సెడిషన్ లా అనేది ఫండమెంటల్ రైట్స్ని ఉల్లంఘిస్తోంది, అది అన్కాన్స్టిట్యూషనల్, దాన్ని కొట్టేయాలి అని ఆధర్ యొక్క ఫైనల్గా ఆయన యొక్క వాదన. ఐ హోప్ యు అండర్స్టుడ్ దిస్. సో ఆ ఇంపార్టెంట్ మూడు కేసెస్ మాట్లాడాం, బ్రిటిష్ హయాంలో జరిగిన రెండు, మూడోది మన ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత, స్వతంత్రం వచ్చిన తర్వాత ఒకటి. ఈ మూడు మనం అబ్జర్వ్ చేసి రాయాలన్నమాట.
సో మీ అందరికీ తెలుసు జూన్ నుంచి డిసెంబర్ అనేది ఆప్షనల్ సీజన్ ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్స్ దిస్ ఈజ్ ద రైట్ టైం ఎల్టీఎక్స్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ టు ప్రిపేర్ ఫర్ ఆప్షనల్స్ ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న 5 ఆప్షనల్స్ మీరు ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు సో ఫీజు మీకు రికార్డెడ్ అయితే 20,000 లైవ్ అండ్ రికార్డెడ్ అయితే 25,000 నచ్చింది మీరు తీసుకోవచ్చు 15 జూన్ లోపు జాయిన్ అయితే ఇది వ్యాలిడ్ కొత్త బ్యాచ్ 16 జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హౌ కెఫాన్ ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ ఇన్ కేరళ కెఫాన్ ఏంటి కేఎఫ్ఓ అని చూద్దాం ఎయిమ్స్ టు బ్రిడ్జ్ ద డిజిటల్ డివైడ్ ఇన్ కేరళ డిజిటల్ డివైడ్ అంటే అర్థమేంటి డిజిటల్ డివైడ్ అంటే యాక్సెస్ టు డిజిటల్ కంటెంట్ విషయంలో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ లేకపోవడం కొంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ ఉంది ట్యాబ్స్ ఉంటాయి ల్యాప్టాప్స్ ఉంటాయి కొంతమందికి ఇంటర్నెట్ యాక్సెస్ లేదు ట్యాబ్స్ లేవు ల్యాప్టాప్స్ లేవు సో అలాంటప్పుడు మనం డిజిటల్ డివైడ్ ఉంది అని చెప్తున్నట్టు అందరికీ సేమ్ యాక్సెస్ అండ్ అక్రాస్ డిఫరెంట్ డెమోగ్రఫీస్ కావచ్చు అక్రాస్ డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ కావచ్చు ఈక్వల్ ఆపర్చునిటీస్ టు డిజిటల్ యాక్సెస్ అనేది లేకపోతే డిజిటల్ డివైడ్ ఉంది అని అర్థం దాన్ని బ్రిడ్జ్ చేయడానికి కేఎఫ్ఓఎన్ అనేది ప్రయత్నం చేస్తుంది అసలు కేఎఫ్ఓఎన్ అంటే అర్థమేంటి బేసికల్గా ఇక్కడ ఏం జరిగిందో మనం ఒకసారి చూడండి కేఎఫ్ఓఎన్ ఫుల్ ఫామ్ కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ ప్రాజెక్ట్ అనమాట కేఎఫ్ఓఎన్ సో స్టోరీ ఏంటి ఒకసారి మీరు గమనిస్తే 2019 నవంబర్ 7th రోజు ఏం జరిగిందంటే మనకి కేరళలో ఉన్న ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అనేది ఒక అనౌన్స్మెంట్ చేసింది ఏమని దట్ యాక్సెస్ టు ఇంటర్నెట్ వుడ్ బి ఏ బేసిక్ రైట్ ఇన్ ద స్టేట్ ఆ రాష్ట్రంలో యాక్సెస్ టు ఇంటర్నెట్ అనేది ఒక బేసిక్ రైట్గా మారబోతోంది అని చెప్పింది అంటే మన బేసిక్ రైట్ లో రైట్స్లో భాగంగా యాక్సెస్ టు ఇంటర్నెట్ కూడా చేర్చుతామని చెప్పి క్లియర్గా చెప్పింది బికమింగ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ద కంట్రీ టు డూ సో దేశంలో అలా చెప్పిన మొట్టమొదటి స్టేట్ మనకి కేరళ అని చెప్పి చెప్పొచ్చు దిస్ డిక్లరేషన్ కేమ్ 3 ఇయర్స్ ఆఫ్టర్ ద యుఎన్ హ్యాడ్ పాస్డ్ రిజల్యూషన్ రికగ్నైజింగ్ ఇంటర్నెట్ యాక్సెస్ యాజ్ అ బేసిక్ హ్యూమన్ రైట్ దీనికి 3 ఏళ్ల క్రితం యునైటెడ్ నేషన్స్ తీర్మానం పాస్ చేసింది ఇంటర్నెట్ అనేది బేసిక్ హ్యూమన్ రైట్ అని అది చెప్పిన 3 ఏళ్లకి మనకి కేరళ కూడా ఇలా చెప్పడం అనేది జరిగింది అయితే చెప్పి ఊరుకుందా కేరళ ఊరుకోలేదు ఊరుకోకుండా ఏం చేసిందంటే ద అనౌన్స్మెంట్ వాజ్ అకంపనీడ్ బై డీటెయిల్డ్ ప్లాన్ సాలిడ్ ప్లానింగ్తో వచ్చింది టు ఎన్ష్యూర్ ఇట్ వుడ్ బికమ్ ఎ గ్రౌండ్ రియాలిటీ దానికోసమనే ఏమి ఏర్పాటు చేసింది సెట్టింగ్ అప్ ఆఫ్ కేరళ ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్ అనేది తీసుకొచ్చింది దాని ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్స్ అనేవి 20 లక్షల మంది బిలో పావర్టీ లైన్ ఫ్యామిలీస్కి ఫ్రీగా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారనమాట సో ఈ ప్రాజెక్ట్ యొక్క ఎయిమ్ ఏంటి ఎయిమ్డ్ అట్ ఎన్ష్యూరింగ్ యూనివర్సల్ ఇంటర్నెట్ యాక్సెస్ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ యాక్సెస్ ఇవ్వాలి డిజిటల్ డివైడ్ని కంప్లీట్గా తొలగించాలి ఎస్పెషల్లీ కోవిడ్ 19 అవుట్బ్రేక్ టైంలో డిజిటల్ డివైడ్ అనేది ఎక్యూట్ అయిపోయింది కోవిడ్ టైంలో ఆఫ్లైన్ క్లాసెస్కి వెళ్ళే పరిస్థితి లేకపోవడం వల్ల అందరూ ఆన్లైన్ మీద ఆధారపడ్డారు ఆన్లైన్లో ఆధారపడినప్పుడు చాలామందికి ఇంటర్నెట్ లేదు చాలామందికి ట్యాబ్స్ లేవు చాలామందికి ఇవేవి లేకపోవడం వల్ల యాక్సెస్ ఉన్నవాడు చదువుకోగలిగాడు యాక్సెస్ లేనివాడు చదువుకోలేకపోయాడు అలాంటి పరిస్థితి రాకుండా అందరికీ యూనివర్సల్ యాక్సెస్ టు ఇంటర్నెట్ కలిగించాలనేది కేఎఫ్ఓఎన్ యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్ అని మనం చెప్పవచ్చు ఇవన్నీ నిటిగ్రిటీస్ ఏం చేస్తున్నారు ఏంటనేది నెక్స్ట్ వీటన్నిటిలో రాశారు ఇవన్నీ మనం చదవాల్సిన అవసరం లేదు అయితే ప్రస్తుతానికి ఏంటంటే 14,000 BPL ఫ్యామిలీస్కి ఇంటర్నెట్ అందించాలి విత్ 100 ఈచ్ ఫ్రమ్ స్టేట్స్ 140 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ ఇన్ ది ఫస్ట్ ఫేజ్లో 14,000 మందికి అందించాలని చెప్పి పెట్టుకున్నారనమాట అయితే ఇప్పటి వరకు 7,000 మందికి మాత్రమే అందించగలిగారు ప్రతి ఒక్కరికి 1.5 GB ఆఫ్ డేటా 15 MBPS స్పీడ్ అనేది ఇస్తారు సెకండ్ ఫేజ్లో ఏం చేస్తారంటే ఇంటర్నెట్ సర్వీసెస్ విల్ బీ మేడ్ అవైలబుల్ టు పబ్లిక్ అట్ అఫోర్డబుల్ రేట్స్ ఫస్ట్ ఫేజ్లో బీపీఎల్ బిలో పావర్టీ లైన్ వాళ్ళకి ఫ్రీగా ఇస్తారు సెకండ్ ఫేజ్లో అందరికీ ఇస్తారు కాకపోతే అఫోర్డబుల్ రేట్ ప్రైవేట్ వ్యక్తులతో పోల్చుకుంటే తక్కువ కాస్ట్కి అందించాలని చెప్పి డిసైడ్ అవ్వడం అనేది జరిగింది 2 ఫేజ్లో చేస్తున్నారు ఫస్ట్ ఫేజ్లో బిలో పావర్టీ లైన్ వాళ్ళకి సెకండ్ ఫేజ్లో మనకి ఈ అందరికీ మిగిలిన వాళ్ళకి అందిస్తారు అఫోర్డబుల్ రేట్లో అందిస్తారనమాట సో ఇది ఇక్కడ ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ అంతకంటే మనకి చదవాల్సింది ఏమీ లేదు అయితే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్ కూడా లాంచ్ చేసింది అట్ గ్రాస్ రూట్ లెవెల్ ఎందుకంటే త్రూ వేరియస్ లోకల్ బాడీస్ టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీవన్ ఈజ్ ఎక్విప్డ్ టు యాక్సెస్ మీరు ఇంటర్నెట్ ఇస్తారు కాబట్టి ఇంటర్నెట్ వాడడం వాళ్ళకి తెలియాలి కదా సో ఇంటర్నెట్ని వాడడం తెలియజేసేలాగా డిజిటల్ లిటరసీ క్యాంపెయిన్ లాంచ్ చేసింది డిజిటల్గా వీటిని ఎలా ఉపయోగించుకోవాలి వాటిని ఉపయోగించు మనం ఎలా ముందుకు పోవాలని తెలియజేయడానికి గ్రాస్ రూట్ లెవెల్లో అక్కడ ఉన్న లోకల్ బాడీస్ను ఉపయోగించి ప్రతి ఒక్కరికి ఇంటర్నెట్ని ఎలా యూజ్ చేయాలి అనే విషయంలో క్లాసెస్ నిర్వహించడం కూడా గవర్నమెంట్ చేస్తుందన్నమాట సో దిస్ ఈజ్ ద జిస్ట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్
So very important article as far as UPSC is concerned, for especially from the point of view of prelims. Again, Kerala is the first state to do this. తర్వాత వేరే స్టేట్స్ కూడా చేయొచ్చు కానీ మొట్టమొదటి స్టేట్ కేరళ.